యాసంగిలో రైతులు పండించే వరి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో వ్యవసాయం మార్కెటింగ్ పై సీఎం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత ఏడాది మాదిరిగానే గ్రామాల్లో 6408 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన 20,000 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లను మంగళవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సీఎం సమీక్షా సమావేశానికి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. For more updates, please subscribe 99TV Telugu.